నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఇటీవల జింబాంబే లెజెండ్ హిత్ స్ట్రీక్ మరణించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ వార్తలు అబద్ధమని స్వయంగా ప్రకటించిన స్ట్రీక్ ఇలాంటి వదంతులు సృష్టించిన వాళ్ళు తనకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు అయితే ఈ వార్తలు వచ్చిన రోజుల వ్యవధిలోనే హిత్ స్ట్రీక్ కన్ను మూశాడు ఈ విషయాన్ని అతని భార్య నడైన్ కూడా ధృవీకరించడం గమనార్హం జింబాంబే తరపున వంద వికెట్లు తీసుకున్న తొలి క్రికెటర్ హిత్ స్ట్రీక్ ఫాస్ట్ బౌలర్ అయిన అతను జింబాంబే తరఫున అరవై ఐదు టెస్టులు నూట ఎనభై తొమ్మిది వన్డేలు ఆడాడు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు మధ్య ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు తన కెరీర్లో నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పరుగులు కూడా చేశాడు ఈ పేసర్ వెస్టిండీస్తో హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక సెంచరీ కూడా చేశాడు ఇప్పటికీ టెస్ట్ వన్డే ఫార్మెట్లలో జింబాంబే తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఇతరే కావడం గమనార్హం తన అంతర్జాతీయ కెరీర్లో నాలుగు వందల నలభై ఐదు వికెట్లు తీసుకొని ఆ దేశ లెజెండ్స్లో ఒకటిగా నిలిచాడు ఈ ఏడాది ఆరంభంలోనే స్ట్రీక్స్ క్యాన్సర్తో పోరాడుతున్నట్లు వార్తలు వచ్చాయి సౌత్ ఆఫ్రికాలో అతనికి చికిత్స అందుతున్నట్లు తెలిసింది ఈ క్రమంలో క్యాన్సర్తో పోరాడుతూనే స్ట్రీక్ తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఈ వార్తలను ధృవీకరిస్తూ స్ట్రీక్ భార్య నడైన్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది జీవితంలోనే అతి గొప్ప ప్రేమ నా పిల్లల తండ్రి ఆదివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయాడు చివరి రోజులను తను ప్రేమించే వారి మధ్యలో గడపాలని అనుకున్న తను ఇంట్లో ఉండగానే ఇది జరిగింది అతనిపై అందరూ ప్రేమాప్యాయతలను చూపిస్తూనే వచ్చారు ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ అవ్వలేదు అతను మా ఆత్మలు శాశ్వతంగా కలిసిపోయాయి నిన్ను మళ్ళీ కలిసే వరకు ఎదురు చూస్తూ ఉంటా అని నడైన్ పోస్ట్ పెట్టింది